నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, షష్ఠి తిథి, చిత్రా నక్షత్రము, ఫిబ్రవరి 1, 2024. శ్రీవారికి గురువారం ఆర్జి సేవగా తిరుప్పావడి సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమూర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామంను అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటయాస్తము, వరదహస్తము, శంఖుచక్రములు, కన్నపత్రాలు, శాలిగ్రామాల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి అయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధ జలం నింపి శ్రీవైకానస ఆగమోక్తమైన ఉపచారములు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ జరిపి అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణి రసాన్నం అంటే పులిహోర గరుడాల వారి ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి 8 దిక్కులు అలంకరించి శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు ఎందును ముఖభాగం నందును రమణీయంగా అలంకరణ గావించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదం, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిలి బయట శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిలి నుండి శ్రీవారికి కర్పూర హారతి, అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో ఈ తిరుప్పావడి సేవ పూర్తి అవుతుంది. అనంతరం భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకు ఆరాధన, పూజ నిర్వహణ పూర్తయిన తర్వాత శ్రీవారి తరఫున మాంగళ్యముల అమ్మవార్లకు సమర్పణ గావించి ఈ సందర్భంగా శ్రీవారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పణ, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. ఊంజల్ సేవలో భాగంగా అద్దాల మండపంలో శ్రీ మల్లయప్ప స్వామివారు ఉభయ దేవేలతో వేయించేస్తారు. నైవేద్యం పూర్తయిన తర్వాత వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహిస్తారు. కర్పూర నీరాజనంతో అద్దాల మండపంలో ఊంజల సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మల్లయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మల్లయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది.
పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం ఇవ్వడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల్లో ప్రదక్షిణం చేసుకుని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పులంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ తోయం నింపి స్వామివారికి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటము సూర్యకటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పం సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకోవడం గర్భాలయాన్ని శుద్ధి చేసుకోవడం బ్రహ్మ తిరువారాధన కోసమై పంచపాత్రలో బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పణ గావించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.